తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీలో గ్రామ వాలంటీర్ల పరిస్థితి ఏంటి వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వాలంటీర్లు ఉంటారా ఊడుతారా రాజీనామా చేయని వారిని టీడీపీ ప్రభుత్వం కొనసాగిస్తుందా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ వైసీపీ అధికారం కోల్పోయాక గ్రామ వాలంటీర్ల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న మాట రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాట్లు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు వారి ద్వారానే సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా ఇంటి వద్దకే అందించారు జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు కీలకంగా మారారు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వారినే నమ్ముకున్నారు ఈసీ అభ్యంతరం చెప్పడంతో పెద్ద ఎత్తున వాలంటీర్లు రాజీనామా చేసి మరీ వైసీపీకి పనిచేశారు కానీ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఇప్పటికే ఆ రాజకీయ పార్టీ వారు ముక్కుముడి రాజీనామాలు చేశారు దీంతో వారిని దాదాపు తిరిగి విధుల్లోకి తీసుకోరనే ప్రచారం జరుగుతోంది కానీ రాజీనామా చేయని రెండు లక్షల వాలంటీర్ల పరిస్థితి ఏంటన్నది సర్వత్రా చర్చ నడుస్తోంది ప్రస్తుతం వారి స్థానం ఏంటి అన్న దానిపై ఆసక్తి నెలకొంది గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సంచలన వ్యాఖ్యలే చేశారు విమర్శలు ఎక్కువ పెట్టారు కానీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అలాగే వారి జీ పదివేలకు పెంచుతామని చంద్రబాబు హామీని కూడా ఇచ్చారు వీరిని పర్మనెంట్ చేస్తామని సచివాలయాలు కాకుండా గ్రామవాడు వార్డు పంచాయతీతో అనుసంధానం చేస్తామని ప్రకటించారు అయితే గతంలో పనిచేసిన వాలంటీర్లను కాకుండా కొత్త వారిని నియమించే అవకాశం కనిపిస్తోంది దీంతో వాలంటీర్లు తమ ఉద్యోగంపై గ్యారంటీ లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మరికొందరు వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతూ కూటమి నాయకుల ఇంటికి క్యూ కడుతూ ఉండగా కూటమి కార్యకర్తలు తమకు వాలంటీర్ కావాలని లాబియింగ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే వాలంటీర్ల కోసం కొత్త నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ ఆధారంగా వాలంటీర్లను నియమిస్తారని ఏజ్ లిమిట్ కూడా పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది వాలంటీర్ల సంఖ్య కూడా తెలుస్తోంది ఏదేమైనా జులై ఒకటి లోపు వాలంటీర్లపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి